హైదరాబాద్ పరిసరాల్లో హుజీ ఓడలున్నట్లు తేటతెల్లమవుతోంది. ఉగ్రవాది నజీర్ అరెస్టు ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్కు చెందిన నూర్ అసీం అనే ఇద్దరు వ్యక్తులు 8 ఏళ్ల క్రితం పాస్పోర్టులు లేకుండా భారత్కొచ్చారు. ఇద్దరూ ఒకచోట ఉండే దొరికిపోతారని మెదక్ రంగారెడ్డి జిల్లాలో మకాం వేశారు. హుజీ కీలక నేత జబ్బార్ ఆదేశాల ప్రకారం వీరంతా నడుచుకుంటారు. నకిలీ ఆధారాలతో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన నజీర్ అరెస్టుతో అసలు డొంక కదులుతోంది. విచారణలో నజీర్ అసలు విషయాలు చెప్పగా పోలీసులు నూర్ అసీం కోసం వేట మొదలుపెట్టారు. వెంటనే జహీరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయగా నూర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లాడంటూ సమాధానమిచ్చారు. నూర్ అసీంను పట్టుకుంటే మరిన్ని ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ప్రత్యేక పోలీసు బృందం ఢిల్లీ వెళ్లింది. హుజీ కీలక నేత జబ్బార్ ఆదేశిస్తాడు, నూర్ అసీంలు పాటిస్తారు. సింపుల్ గా ఇదే కాన్సెప్ట్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి ఆశ్రయం కల్పించడం, విధ్వంసకర రచన చేయడం ఇదే పని. స్లీపర్ సెల్స్ గా ఉంటూ నకిలీ పత్రాలు సృష్టించడం, నకిలీ పాస్పోర్ట్లు, ఎంక్వైరీకి వచ్చే కానిస్టేబుళ్లను మేనేజ్ చేయడం వీరికి ఇదే పని. ఇప్పటిదాకా పదుల సంఖ్యలో హుజీ సానుభూతి పరులకు ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు గుర్తించారు. పాక్ ఉగ్రవాది నజీర్ కూడా హైదరాబాద్ వచ్చే ముందు భార్యాపిల్లలతో నేరుగా జహీరాబాద్ వెళ్లాడు. అక్కడే ఉంటే పోలీసులకు అనుమానం వస్తుందని మళ్లీ హైదరాబాద్ వచ్చాడు. 15 ఆగస్టుకు ఒక్కరోజు ముందు పోలీసులకు దొరికిపోయాడు. పాస్పోర్ట్ సహా ఇతర గుర్తింపు పత్రాలు లేకుండా వచ్చిన నజీర్ భార్య అతియాను సెంట్రల్ క్రైమ్ పోలీసులు విచారించారు. హర్యానా, పానీపత్, ముజఫర్నగర్లో ఉన్నాక హైదరాబాద్ వెళ్తున్నామంటూ నజీర్ చెప్పాడని, అంతకుమించి ఏం జరుగుతుందన్న విషయం తనకు తెలియదని విచారణలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు 15 మంది బంగ్లాదేశీయులకు భారత పౌరులుగా పాస్పోర్టులు ఇప్పించిన కానిస్టేబుల్ బషీర్ అహ్మద్, హోంగార్డ్ సలీం, ఏజెంట్ అన్సార్లను సీసీఎస్ పోలీసులు నిన్నటికి నిన్న అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేకపోయినా డబ్బిస్తే చాలు, తూతూ మంత్రంగా విచారిస్తున్నట్లు విచారణలో తేలింది. పైగా అన్ని సక్రమమే అంటూ రిపోర్ట్ ఇస్తుండటంతో పాస్పోర్టులు వచ్చేస్తున్నాయి. ప్రత్యక్షంగా వీరి ప్రమేయం రుజువు కావడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు.